హాయ్, నేను సంధ్యా జనక్. గీత మూవీ చాలా బాగుంది. ఇందులో నేను హీరో మదర్గా చేశాను, తనికెళ్ళ భర్ణి గారు పక్కన. సో మూవీ చాలా ఇమోషనల్ సబ్జెక్ట్, ఇంకా చాలా మంచి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు డైరెక్టర్ గారు. వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్. సాధారణంగా ఆఫ్ కోర్స్ ఇలాంటి టాపిక్స్ ఎక్కువ తీసుకోరు, బట్ చాలా ధైర్యం చేసి ప్రొడ్యూసర్స్ గారు, ప్రొడ్యూసర్స్ అందరూ ఎన్కరేజ్ చేయడం వల్ల ఈ మూవీ చాలా బాగా వచ్చింది. అండ్ మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అండ్ సమాజంలో ఏం జరుగుతుందో ఇప్పుడు, అనాథ పిల్లలు వాళ్ళని ఎలా చూసుకుంటున్నారు, ఎవరైనా వాళ్ళకి పోషిస్తున్నారా సరిగ్గా, లేకపోతే అత్యాచారాలు ఇలాంటివన్నీ నేరాలు చాలా జరుగుతున్నాయి, చంటి పిల్లలు కూడా యూస్ చేసుకుంటున్నారు. సో ఇవన్నీ పాయింట్స్ చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. సో ఐ కంగ్రాచులేట్ హిమ్ ఫర్ దిస్ మూవీ. అండ్ మీరు కూడా ఆడియన్స్ ప్లీజ్ వచ్చి ఇలాంటి మూవీస్ ఎన్కరేజ్ చేయండి, సో దాట్ మనకి మంచి మంచి స్టోరీస్ ముందు కూడా వస్తాయి. ఇంకా ఇది కూడా మీకు చాలా నచ్చుతుంది నేను అనుకుంటాను. కైండ్లీ కమ్ అండ్ ఎన్కరేజ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. సో అందరికీ హాయ్. ఇంత కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీతో నా డెబ్యూ ఫిలిం అవ్వడం చాలా లక్కీగా భావిస్తున్నాను. కమర్షియల్ మూవీస్ వచ్చే ఈ టైంలో ఇంత మంచి కాన్సెప్ట్తో మీ అందరికీ నేను పరిచయం, అండ్ మూవీ టీం అందరూ కూడా చాలా సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపించారు. హెబ్బా కానీ, సునీల్ గారు కానీ, సప్తగిరి కానీ, ఇంకా వాళ్ళందరి గురించి మీకు తెలిసిందే. సో చాలా మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిం ఇది. మీ అందరూ కూడా డెఫినెట్గా తప్పకుండా వాచ్ చేయాలి, వాచ్ చేసి రివ్యూస్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలా ఉంటేనే సినిమాలు చూస్తామని ఈ టైంలో కూడా ఒక మంచి డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ గారు కానీ ఈ సినిమాను ముందు తీసుకొచ్చుకుని నిజంగా వాళ్ళకి ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఒక మంచి కాన్సెప్ట్, మనం అందరం చూడాల్సిన కాన్సెప్ట్. వాళ్ళ గురించి చెప్పేంతటువంటి నేను కాదు కదా, ఆల్రెడీ వాళ్ళు ప్రూవ్డ్ ఆర్టిస్టులు కాబట్టి. సో నేను ఇందులో ఏంటంటే ఒక చిన్న కొరియర్ బాయ్ క్యారెక్టర్ చేశాను. సో మేము ఫస్ట్ నుంచి సినిమాలో మొత్తం ట్రావెల్ అయ్యాం కాబట్టి సినిమా చాలా బాగుంది. అంటే ఒక మంచి కాన్సెప్ట్ సినిమా అన్నమాట. ఈ టైంలో కూడా ఇలాంటి కాన్సెప్ట్ని డేర్ చేసినందుకు ప్రొడ్యూసర్ గారికి కానీ డైరెక్టర్ గారికి కానీ నిజంగా నేను చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది ఒక మంచి సినిమా జనాల్లో తీసుకొచ్చినది. సినిమా చాలా బాగుందండి, కాన్సెప్ట్ చాలా బాగుందన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ రామ్ కార్తిక్ గారు అభిపడాల కెమిస్ట్రీ చాలా బాగుందండి. సునీల్ గారి క్లైమాక్స్ ఫైట్స్ కానీ డైలాగ్స్ కానీ చాలా హార్ట్ టచింగ్ ఉన్నాయి. ఖచ్చితంగా చూడాల్సిన కాన్సెప్ట్ ఇది. అందరూ ఇంతవరకు ఇట్లా ఇంత డెప్త్కి వెళ్ళి సినిమాని ఎవరు చూపించలేదు. అనాథల కాన్సెప్ట్ మీద మనలో చాలా డెప్త్గా చూపించారు, చాలా బాగుంది. హెబ్బా పటేల్ యాక్టింగ్ బాగుంది, సునీల్ గారి యాక్షన్ సీన్స్ బాగున్నాయి, సప్తగిరి గారు వచ్చారండి సినిమా మొత్తం హిలేరియస్గా చాలా బాగా చూపించారు. ఆ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చి తప్పక చూడాల్సిన సినిమా ఇది. హార్ట్ టచింగ్ కంటెంట్ ఇది, కొంచెం ఎమోషనల్. యా డెఫినెట్గా, అంటే ఇండియాలో అనాథ పిల్లల్ని దత్త తీసుకోవడం అనేది చాలా హార్ట్ టచింగ్ కాదు, డెఫినెట్గా చూడాల్సిన కాన్సెప్ట్, తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్. సినిమా చాలా బాగుంది, మంచి సందేశాన్ని ఇచ్చారు విశ్వ గారు. ఈ ఇంత చిన్నపిల్లలకి జరుగుతున్న అన్యాయాన్ని, అనాథలకు జరుగుతున్న అన్యాయాన్ని చాలా విశ్లేషణగా చిత్రీకరించారు. ఒక హీరోయిన్కి ఒక డైలాగ్ కూడా లేకుండా చిత్రీకరించడం అనేది ఈ సినిమా చాలా గొప్పతనం, విశ్వ గారి గొప్పతనం. నేను ఇందులో ఒక డాక్టర్ వేషం కూడా వేశాను. ఇంత చక్కటి సినిమాలో నాకు వేషం ఇచ్చిన విశ్వ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా మంచి సినిమా. సినిమా చాలా బాగుంది. ఇది ఒక కొత్త మెసేజ్కి సంబంధించిన సినిమా, చాలా బాగుంది. అందరికీ హీరోయిన్కి ఒక డైలాగ్ కూడా లేకుండా ఈ సినిమా ఫస్ట్ టైము ఇది రావడం, అందరూ తప్పకుండా చూడండి. సినిమా సూపర్, ఫైట్స్ బాగున్నాయి, సునీల్ గారి క్యారెక్టర్ చాలా నచ్చింది. సూపర్. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సొసైటీలో ఏదైతే జరుగుతుందో అదే క్లారిటీకి చూపించారు. దీని మీద అందరికి అవగాహన తెచ్చిన స్టోరీ కానీ రాసినందుకు చాలా కంగ్రాట్స్ అండి. ఎవరు డేర్ చేయరు, అంటే కమర్షియల్గా కాకుండా ఓన్లీ సొసైటీకి ఏదో చెప్దామని తీశారు. మన ప్రొడ్యూసర్కి డైరెక్టర్ చాలా బాగుంది. వా, అందరు ఎవరికి వాళ్ళు చాలా బాగా చేశారు. కానీ ఈ కాన్సెప్ట్ తీసుకొని డేట్ చేసి తీయడం అనేది చాలా బాగుంది. యాక్టింగ్ సినిమా బాగుందండి. ఇంతవరకు మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు ఇలాంటి సినిమా తీయలేదు. ఎందుకంటే ఇది చిన్నపిల్లల మీద, అనాథల మీద తీసిన సినిమా ఇది. హీరోయిన్కి ఒక డైలాగ్ లేకుండా చెప్పిన ఫస్ట్ సినిమా ఇది. చాలా బాగుంది సినిమా. దయచేసి సినిమా అందరు చూడండి. సినిమా మీకు చూస్తే డెఫినెట్గా నచ్చుతుంది. మీరు చూసి ఒక నలుగురికి చెప్పండి, బాగుంటే అందరు చెప్పండి. థ్యాంక్ యూ గీత. థ్యాంక్ యూ సార్. మీరు డైరెక్షన్ చేసిన సినిమా గీత ఎలా అనిపించింది ఆడియన్స్? చాలా బాగా అనిపించింది. ఎమోషనల్ ఫిల్మ్ అని అనేసి కాన్సెప్ట్ తీసుకొని చేశాను. ప్రతి ఒక్కరికి ఆలోచింపజేస్తుంది అనేసి
చాలా బాగా నమ్ముతున్నాను నేను. రెగ్యులర్ ఆడియన్స్కి మనసు పెట్టి చూస్తే ఈ సినిమా గురించి తెలుస్తుంది. రెగ్యులర్గా కమర్షియల్గా అంటే పాటలు అది సాంగ్స్ ఫైట్లు అవి కాదు, ఒక మనసుతో ఆలోచించి చూడండి ప్రతి ఒక్కరు. డెఫినెట్గా ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది, మంచి సినిమా అని పేరు వస్తుంది అని. కమర్షియల్ మూవీ లేకపోతే మన రెగ్యులర్గా జరిగే లైఫ్లో జరిగే దాని గురించి బేస్ చేస్తారా సినిమా? ఇది సొసైటీలో జరిగే ఒక సోషల్ అంటే అనాథ పిల్లలు సంఘటనలు ఆధారంగా చేసుకుని తీసిన మూవీ ఇది. డెఫినెట్గా చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ఒకసారి చూడండి థియేటర్కి వచ్చి. థ్యాంక్ యూ ఆల్. హెబ్బా పటేల్, సునీల్, తనకిల బార్ని, రాజు కనకాలు, పుద్వి, సప్తగిరి గారు చాలా బాగా కోఆపరేట్ చేశారు. అలాగనే కాదు, ప్రతి జూనియర్ ఆర్టిస్ట్ నుంచి సీనియర్ ఆర్టిస్ట్ వరకు నా సినిమాకి చాలా కోఆపరేట్ చేశారు. నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా వాళ్ళందరికీ. ప్రొడ్యూసర్ గారు ఆయన హ్యాపీగా ఆయనకి స్థాయికి మించి నాకు బడ్జెట్ సపోర్ట్ చేశారు, అందుకని ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ప్రతి ఒక్కరికి ఈ సినిమా చూడండి, ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయదు. ఒక ఆలోచించే సినిమా ఇది, ఖచ్చితంగా ఫ్యామిలీతో హ్యాపీగా రావచ్చు. ఖచ్చితంగా నిలుస్తుంది, ప్రతి ఒక్కరి మనసులో నిలుస్తుంది. అమ్మాయి మూగమ్మాయిగా గీత హెబ్బా పటేల్ చాలా బాగా చేసింది, చాలా బాగా చేసింది ఆమె. మీరు ఒక్కసారి చూడండి, తర్వాత ప్రతి ఆడియన్స్కి చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మంచి కాన్సెప్ట్ అండి. చాలా రోజుల తర్వాత అంటే పక్క కమర్షియల్ సినిమాలు చూస్తున్నాయి ఈ టైంలో, అది ప్రొడ్యూసర్కి కానీ లేదా డైరెక్టర్కి కానీ గట్స్ ఉండాలి ఇలాంటి కథ రాసినందుకు కానీ లేదంటే కథకి అమౌంట్ పెట్టడానికి కానీ. చాలా మంచి ఫీల్ అనిపించింది నాకైతే. హెబ్బా పటేల్ యాక్టింగ్ అదిరిపోయింది, సునీల్ క్యారెక్టర్ కానీ ఖచ్చితంగా అండి. అంటే మంచి కాన్సెప్ట్, అంటే తల్లిదండ్రులు లేని పిల్లలు లేని తల్లిదండ్రులు ఒక అనాథాశ్రమంలోకి వెళ్ళి పిల్లల్ని మనం రిసీవ్ చేసుకోవడానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు డైరెక్టరు. దీన్ని ఖచ్చితంగా రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. బయట సమాజంలో జరుగుతున్నది ఖచ్చితంగా బాగా చేశాడు డైరెక్టరు, బాగా చెప్పాడు. అసలు ప్రొడ్యూసర్ అదే, మేము మా ఫ్రెండ్స్తో కూడా ఇప్పుడు బయట అదే మాట్లాడుకుంటున్నాం. ప్రొడ్యూసర్ ఖచ్చితంగా దీనికి అభినందనలు చెప్పాల్సిందే. కథ విని ఈ రోజుల్లో ఆరు ఫైట్లు ఉండాలి, ఒక మంచి కమర్షియల్ సాంగ్స్ ఉండాలి అని చెప్పి ప్రొడ్యూసర్లు ఉన్న ఈ పరిస్థితుల్లో ఇలాంటి కథనించుకొని ఆయన మళ్ళీ ప్యాడింగ్ ఎటు చూసినా సరే ప్యాడింగ్ రావడం, బడ్జెట్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా ప్రొడ్యూసరు దీన్ని ఎంకరేజ్ చేశాడు. కెమెరా వర్క్ నిజంగా అదిరిపోయింది, క్రాంతి కెమెరా డిఓపి చాలా బాగా చేశాడు. ఓవరాల్గా టీం అందరికీ నేను అభినందనలు చెప్తున్నాను. యాక్చువల్లీ ఈ కొత్త ఆలోచన యాక్చువల్గా జనాల్లోకి తీసుకురావాలని ఒక చిన్న ఉద్దేశం. చాలా బాగుంది యాక్చువల్లీ, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న బిజీ సిచ్యువేషన్స్లో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు యాక్చువల్లీ. సో ఇలాంటి ఒక అడ్రస్ లేని పిల్లల పరిస్థితి ఒక గవర్నమెంట్ పట్టించుకోదు, మామూలు జనాలు పట్టించుకోరు. సో అలాంటి సిచ్యువేషన్స్లో వీళ్ళ పరిస్థితి ఏంటి అసలు అనే ఒక కొత్త ఆలోచన జనాల్లోకి తీసుకురావడం అనే ఉద్దేశం చాలా బాగుంది. దీనికి విశ్వ గారు డైరెక్టర్ గారు చాలా బాగా ఆయన డైరెక్షన్ చేశారు. ఖచ్చితంగా సినిమా జనాల్లోకి ఒక మంచి మార్పును తీసుకొస్తుంది అనే ఉద్దేశం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడక్షన్ వాల్యూస్ ఖచ్చితంగా ఉన్నాయి, ఎందుకంటే చూస్తేనే తెలుస్తుంది ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి అని చెప్పేసి. ఏంటి అంటే ఒక సునీల్ గారి గురించి మనకు తెలిసింది, ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగా ఆయన గొప్ప నటుడు, చిరంజీవి గారే చెప్పారు యాక్చువల్లీ కాదు, ఆయన అంత గొప్ప నటుడు. ఇంకో అండ్ దట్టు కూడా ఒక లైన్ సైన్ లాంగ్వేజ్ చేయడం అనేది చాలా చిన్న విషయం కాదు, యాక్చువల్గా దానికి చాలా కష్టపడాలి. సో హెబ్బా గారు కూడా చాలా అద్భుతంగా తను చేశారు. అండ్ కమ్ బ్యాక్ అనుకుంటున్నాను యాక్చువల్గా ఈ సినిమాతో, తనకి మంచి అవకాశాలు వస్తాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇవాళ హెబ్బా పటేల్, సునీల్ మెయిన్ లీడ్గా గీత అనే సినిమా రిలీజ్, విశ్వ గారి డైరెక్షన్లో, రాయించి గారి ప్రొడ్యూసర్గా గ్రాండ్ మీడియా మీద రిలీజ్ అయింది. చాలా కొత్త కాన్సెప్ట్ అండి, అనాథలు అనేవాళ్ళు ఉండకూడదు అనే కొత్త కాన్సెప్ట్ తీసుకుని బాగా హ్యాండిల్ చేశారు. ఆల్ ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో, యాక్షన్ ఉంది, సునీల్ గారిది సెంటిమెంట్ మొత్తం అన్నీ కలిగిన సినిమా ఇది. అందరూ తప్పకుండా చూడండి, బెస్ట్ ఆఫ్ లక్. సినిమా చాలా బాగుంది, ఇట్స్ ఎన్ ఆర్ఫన్ స్టోరీ. నా సీన్స్ నచ్చాయి. ఇట్స్ ఎ నైస్ ఫీల్ గుడ్ మూవీ అండ్ ఎస్పెషలీ ద మ్యూజిక్ ఈస్ టూ గుడ్.